ఇప్పుడు అంటే ఇప్పుడు శంభో శంకర్ కథ గురించి వస్తే సినిమా గురించి వస్తే ఈ సినిమా కథను తీసుకొని ఫస్ట్ కథ అయిపోయింది ఇద్దరు 2 సంవత్సరాలు కూర్చున్నాం తిండి లేవు తిప్పలు లేవు ఏం లేవు పొట్టలు మాడిపోతున్నాయి ఏది ఇలా తగ్గానంటే ఇదేదో నేను 6 ప్యాక్ కోసం ట్రై చేసి తాకలే ఈ 2 ఇయర్స్ సరిగ్గా తిండిలాగా తగ్గాను నేను దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ లేదు కొంచెం వర్కౌట్ అయ్యి కొంచెం బాగా వెళ్ళిపోయింది లేకపోతే ఆ బాణం పొట్టకి దీనికి ఏమైనా సంబంధం ఉందా 2 ఇయర్స్ పెళ్ళిన కొత్తలో నాకు 1 సంవత్సరం 1.5 సంవత్సరంలో చిన్న పాప పుట్టిందండి వాళ్ళు వెళ్ళిపోయి 1 ఇయర్ అవుతుంది ఇక మా మహానుభావుడు నా ఫ్యామిలీ వదులుకోక నీ ఫ్యామిలీ కూడా వదులుకోని చెప్పి నా ఫ్యామిలీ కూడా శ్రీకాకుళం పంపించాడు వాళ్ళ ఎక్కడ ఉంటుంది బాబు మా ఇంటికి వెళ్తే ఇదంతా అనుకోని వద్ద అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు వెళ్తే మరబెట్టి గంటేస్తుందంట ఇప్పుడు ఇంకేంటి సంవత్సరం జాతర వెళ్ళి శంకర్తో చేసుకో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు వెళ్ళిపోయి అని అంటారు నా శ్రీకాకుళం నుంచి అలాగ ఫోన్లు ఎక్కడ వీడు అలా ఆవిడ అలాగా అంటే ఒక సినిమా చేయాలంటే ఇది కొంతమందికి అర్థం కాదమ్మా అర్థం చేసుకుంటే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ సినిమా కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోండి సినిమా గురించి తెలియని వాళ్ళు అర్థం చేసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇళ్ళైనా అమ్మమ్మలైనా బామ్మలైనా ఎవరైనా సరే సినిమా అంటేనే ఇక మరి వాడికి ఇంకా సంసారంతో పని లేదని అర్థం ఇది నిజం సినిమాతోనే సంసారం చేస్తారు సినిమా వాడు మరి సినిమా వాడు సినిమా సినిమాతోనే సంసారం చేస్తే మీ సంసారం బాగుంటుంది ఇంట్లో ఇది అందరికీ కనెక్ట్ అవ్వాలి అందరికీ అర్థం అవ్వాలి ఎందుకంటే మరి సినిమా వాడికి అది ఉండాలి మరి 24 గంటల సినిమా కూర్చుంటే సినిమా పడుకుంటే సినిమా ఏదైనా చేస్తే సినిమా నీళ్ళు తాగితే సినిమా అన్నం తింటే సినిమా పరిగెడితే సినిమా కూర్చుంటే సినిమా 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 అది తప్ప మా ఇద్దరికి వేరే యావ లేదు ఇంకా ఎందుకనేసి చెప్పానండి.